హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మస్తున్నా. అయితే ఈరోజు నేను ఒక ప్రయోగం చేశాను, అది సక్సెస్ అవుతుందో కాదో అనుకున్నాను, బట్ ఈరోజు సక్సెస్ అయింది. అయితే ఏంటంటే, ఈ పొలాలకు పక్షులు రావడం, అవన్నీ తినడం, మళ్ళీ పందులు, నైట్ పూట పందులు రావడం, మళ్ళీ కోతులు, ఆ కోతుల బెడద కూడా తగ్గించడానికి అదొక కొత్త ప్రయోగం చేశాను, అది అందరు చూసుంటారు. ఫ్రెండ్స్ హాయ్, ఇదే నేను తయారు చేసింది. ఇది శబ్దంతో పక్షులు కానీ, కోతులు కానీ, పందులు కానీ ఇవి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అయితే ఇది బాటిల్ది కట్ చేసి ఇట్లా తయారు చేశాను. ఇది మందు డబ్బా, అయిపోయి ఉండే దీన్ని వాడిందే, దీన్ని ఇలా ఇలా పెట్టాను. ఇది గిన్నె, దీనికి పెట్టాను. అయితే ఇవి ఉంది. ఈ శబ్దానికి కోతులు కానీ, పందులు కానీ, నైట్ పూట అయితే బాగా పందులు వస్తాయి కదా, ఆ పందులు పోవడానికి అయితే చాలా మటుకు జరుగుతుంది. దీన్ని ఏ విధంగా తయారు చేశానో మీకు విడివిడిగా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది వెదురు కర్ర తీసుకోవాలి, ఒక గిన్నె తీసుకోవాలి, ఒక బాటిల్, అలాగే మనం స్ప్రైట్ బాటిల్ లాంటివి తీసుకోవాలి. ఇగో ఈ స్ప్రైట్ బాటిల్, ఇగో ఈ విధంగా కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసి ఫ్యాన్ లాగా తయారు చేశాను, ఒక రెక్కల వలె చేయి ఉండడానికి ఫ్యాన్ లాగా తయారు చేశాను. అండ్ ఇగో ఇది బాటిల్ క్యాప్, ఈ క్యాప్కు రంధ్రం కొట్టి అండ్ సలాక, ఇది ఒక చిన్న సలాక తీసుకున్నా, ఇనుపది. ఈ ఇనుప సలాకని తీసుకొని దీని బాటిల్ క్యాప్కు రంధ్రం కొట్టి పెట్టాను. అండ్ ఇది బాటిల్ క్యాప్, దీనికి ఇలా ఫిక్స్ చేయాలి. ఇలా ఫిక్స్ చేసేసి ఈ విధంగా ఫిక్స్ చేసేసేయాలి దీనికి, ఇది పెట్టేసి. మళ్ళీ ఏంటంటే బాటిల్ది ఇంకొక ముక్క తీసుకొని దానికి అటు ఇటు రంధ్రం చేయాలి. ఈ రంధ్రం చేసి ఇది కట్టాలి. ఇది జే వైర్, మన అల్యూమినియం వైర్ లెక్క ఉంటుంది అన్నట్టు. ఇది దీనికి సరిపడా ఉండడానికని దీన్ని కట్టాను దీనికి. అండ్ దీనికి రంధ్రం చేసి దీనికి పెట్టేసేయాలి, ఫిక్స్ చేసేసి పెట్టేస్తే అట్లే ఉంటుంది. ఇది మీకు నచ్చింది అనుకుంటాను, కొత్తగా తయారు చేశాను. చూడండి ఫ్రెండ్స్, మీ గాలికి తిరుగుతుంది. ఈ శబ్దానికి పందులు లాంటివి రావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇక్కడే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.